హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అఖిల ప్రగడ. ఇవాళ మనం డిప్రెషన్, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ ప్రతి నలుగురిలో ఒకరికి చాలా కామన్గా చూస్తూనే ఉన్నాం. అయితే ఇది వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో చూస్తూ ఉన్నాం. డిప్రెషన్ ఉందనే ఒక వ్యక్తికి ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటి అంటే ఎప్పుడూ డల్గా ఉండడము, నెగిటివ్ థాట్స్ ఎక్కువ రావడము, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడ్డము, సూసైడల్ టెండెన్సీస్ రావడం, అంటే నాకు చనిపోవాలని ఉందని, సూసైడ్ చేసుకోవాలని ఉందని అని పద్దాక ఆ థాట్స్ రావడము, అలానే రోజువారీ పనుల మీద పెద్దగా ఫోకస్ లేకపోవడము, ఏది ఏ చిన్న పని చేసినా అలసిపోయినట్టు ఉండడము, ఎక్కువసేపు నిద్రపోవడము, లేదు అంటే అసలు నిద్ర లేకుండా ఉండడము, ఇవే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువగా బరువు పెరిగిపోవడం, లేదు అంటే అసలు పూర్తిగా బరువు తగ్గడము, ఇలాంటి కొన్ని లక్షణాల ద్వారా వాళ్ళు డిప్రెషన్తో సఫర్ అవుతున్నారని మనం గుర్తించవచ్చు. అయితే యాంగ్జైటీ అంటే ఎలా ఉంటుంది, అది దాని యొక్క లక్షణాలు కూడా చూద్దాం. ఈ డిప్రెషన్ ఎక్కువ రోజులు అలానే కొనసాగితే అది యాంగ్జైటీకి దారితీస్తుంది. యాంగ్జైటీ అంటే ఏంటి అంటే ఆందోళన. అయితే ఈ యాంగ్జైటీ ఒక విధంగా మంచిదేనండి, ఒక హెల్ప్ఫుల్ ఎమోషన్. ఎలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా సడన్గా క్రూరముగాన్ని చూశారనుకుందాం, అయితే వెంటనే తనకి యాంగ్జైటీ ఆందోళన వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అడ్రినాలిన్ అనే హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి, హార్ట్ అనేది వేగంగా కొట్టుకుంటుంది, కొట్టుకొని లెగ్ మజిల్స్కి, హ్యాండ్ మజిల్స్కి బాగా బ్లడ్ సప్లై చేసి యాక్టివేట్ చేస్తుంది, ఒక విధంగా అలర్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్కి బాడీని రెడీ చేస్తుంది. అంటే ఆ మనిషి ఐదర్ పారిపోవచ్చు, ఫ్లైట్ లేదు అంటే ఫైట్ రెస్పాన్స్, అంటే తిరిగి ఆ మృగాంతో పోరాడచ్చు. సో ఒక విధంగా ఈ యాంగ్జైటీ అనేది మంచిదే, బాడీని అలర్ట్ చేసి ఆ సిచ్యువేషన్స్లో మనకి దాన్ని పోరాడడానికి లేదంటే పారిపోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ యాంగ్జైటీ ఒక స్థాయిలో ఉన్నంత వరకు మంచిదే, కానీ ఆ స్థాయి మితిమీరినప్పుడు చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ యాంగ్జైటీకి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. వాళ్ళంతా చెమట పట్టడము, స్వెట్టింగ్, చిల్స్ రావడము, షివరింగ్ అంటే కాలు చేతులు వణకడము, టెకికార్డియా ఉంటుంది అంటే గుండె వేగంగా కొట్టుకోవడము, గుండె దడ, బ్రీతింగ్ డిఫికల్టీ, ఊపిరి సరిగ్గా ఆడకపోవడము, ఏదో అంటే ఏం ఉండదు అక్కడ, లేనిపోని విషయాలని ఊహించుకొని ఎక్కువగా టెన్షన్ పడిపోవడము, అంటే నాన్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ అంటాము, ఆ లేని విషయాలని ఊహించుకొని వీళ్ళ ఆందోళన ఎక్కువ చేసుకుంటారు. ఇవి కాకుండా పాల్పిటేషన్స్, ఇలా రకరకాల లక్షణాలు మనం చూస్తాం. ఈ లక్షణాలు ఉన్నట్టయితే వాళ్ళ యాంగ్జైటీతో బాధపడుతున్నారని మనము గుర్తించవచ్చు. అయితే ఈ యాంగ్జైటీ మితిమీరి ఇంకా ఎక్కువైతే అది పానిక్ అటాక్స్కి దారితీస్తుంది. పానిక్ అటాక్స్ అంటే ఏమవుతుంది అంటే ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, యాంగ్జైటీ మితిమీరిపోయినప్పుడు అవి పానిక్ అటాక్స్ రూపంలో వస్తాయి. ఈ పానిక్ అటాక్స్ ఎపిసోడ్స్ ఏంటి అంటే ఒక 10 నుంచి 30 మినిట్స్ వరకు ఉండొచ్చు. ఈ ఇందాక యాంగ్జైటీలో చెప్పుకున్న లక్షణాలన్నీ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. సో ఇవి చాలా అనారోగ్య సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. ఈ పానిక్ అటాక్స్ ఇంకా ఎక్కువైపోతే అవి పానిక్ డిసార్డర్కి దారితీస్తాయి. అయితే ఈ పానిక్ డిసార్డర్లో మనకి నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే పానిక్ డిసార్డర్ ఎప్పుడు వస్తుంది, అంటే ఆ పానిక్ ఎపిసోడ్, అటాక్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంతసేపు ఉంటుంది అనేది ఎవరని చెప్పలేము. అందులోనూ ఈ పానిక్ డిసార్డర్ ఏంటి అంటే ఎలాంటి ట్రిగర్ పాయింట్స్, అంటే మీకు ఏదన్నా బాధ కలిగించే లేదంటే ఆందోళన కలిగించే సంఘటనలు ఏవి జరగకపోయినా మీరు ఈ పానిక్ డిసార్డర్తో బాధపడచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే మేము తరచూ పేషెంట్స్లో చూస్తూ ఉంటాము, వాళ్ళకు ఒకసారి పానిక్ డిసార్డర్ వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుందో ఆ భయంతో ఎక్కువగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ మితిమీరిపోయినప్పుడు ఏంటంటే అవి పానిక్ అటాక్స్, పానిక్ డిసార్డర్గా మారిపోయి చాలా సివియర్ మెంటల్ డిసార్డర్స్ కింద తయారవుతాయి. అయితే ఇవన్నిటికీ అసలు కారణాలు ఏంటి, ఎందుకు ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఎందుకు వస్తాయి? ముఖ్యంగా వీటన్నిటికీ బీజం పడేది చైల్డ్హుడ్లో.
చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఎర్లీ చైల్డ్హుడ్ లేదంటే అడాల్సెన్స్ ఏజ్లో హార్ష్ పేరెంటింగ్ స్టైల్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అవుతుంది. ఇది కాకుండా ఏంటి అంటే హెరాస్మెంట్ అంటే సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, వీటి వల్ల కూడా వాళ్ళు ఈ డిప్రెషన్కి లోనయ్యి వాళ్ళు ఏ సంఘటన వల్ల అయితే ఇబ్బంది పడతారో దానికి సంబంధించింది ఎప్పుడైనా తర్వాత ఫ్యూచర్లో అలాంటి దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు వీళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ లేదంటే ఈ ప్యానిక్ అటాక్స్ అనేవి ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఇవి పక్కన పెట్టేస్తే ఈ మధ్య వర్క్ వల్ల, వర్క్లో ఉన్న టెన్షన్స్ వల్ల లేదంటే ఆ వర్క్ ప్లేసెస్లో హెరాస్మెంట్స్ వల్ల, లవ్ అఫేర్స్ వల్ల ప్రేమ విఫలమయ్యి లేదా ప్రేమికులచే మోసపోయి, ఇంకా కామన్గా చూసేది ఏంటి అంటే మ్యారిటల్ ఇష్యూస్, ఈ మ్యారేజ్లో గొడవలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, వీటన్నిటి వల్ల కూడా ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంకొక ముఖ్య కారణము, అది ఎక్కువ మందికి పెద్దగా అవగాహన లేనిది ఏంటి అంటే డైటరీ డెఫిషియన్సీస్ వల్ల. మనకి విటమిన్స్ వి ఇవి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా మూడ్ చేంజెస్ అయ్యి అవల కాలక్రమేమీ అది డిప్రెషన్ కిందకి, యాంగ్జైటీ కిందకి దారితీస్తుంది. సో ఒక హెల్దీ డైట్ అనేది తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా కొన్ని పర్సనాలిటీ డిసార్డర్స్ వల్ల కూడా మనకి డిప్రెషన్, యాంగ్జైటీ అది తీవ్రమైతే ప్యానిక్ అటాక్స్ డిసార్డర్స్గా మారుతూ ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్ ఏంటి అంటే సైకోథెరపీ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇంటర్పర్సనల్ థెరపీ ఇలాంటి థెరపీస్ చేస్తారు. ఎవరైతే వ్యక్తి బాధపడుతున్నారో వాళ్ళ ఎందుకు బాధపడుతున్నారో కారణాలు తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఈ థెరపీస్ అనేవి కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ఇస్తారు. ఇది మరీ మితిమీరి ఎక్కువగా ఉంది అంటే కొన్ని యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు. వాటి వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేకపోయినా లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు కొంతవరకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. మీరు ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. ఆ న్యాచురల్ ట్రీట్మెంట్స్లో ఒకటి ఆక్యుపంక్చర్. ఆక్యుపంక్చర్ వల్ల ఎలా తగ్గుతుంది అంటే ఎప్పుడైతే ఆక్యుపంక్చర్లో మనం నీడిల్స్ అనేవి బాడీ మీద ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు ఎండార్ఫిన్స్ అంటే అవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అన్నమాట, అవి రిలీజ్ అయ్యి పెయిన్ తగ్గుతుంది. అలానే మనకి సెరటోనిన్ ఇంకా డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్స్ కూడా బాడీలో రిలీజ్ అయ్యి మన మూడ్ చేంజ్ అయ్యి మనకి డిప్రెషన్, యాంగ్జైటీ ఇంకా ప్యానిక్ డిసార్డర్స్ నుంచి చాలా వరకు విముక్తినిస్తుంది. సో ఇవి కాకుండా మీకు ఎప్పుడైనా సడన్గా ఆందోళన లేదంటే యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉంది, ప్యానిక్ అటాక్స్ వచ్చేటట్టు ఉంది, కొంచెం డిప్రెషన్గా ఉన్నారు అంటే మీ ఇంటి వద్దే మీ చేతిలోనే మీకు చికిత్స ఉంది. అది ఎలాగంటే సుజోక్ ఆక్యుప్రెషర్ చేసుకోవచ్చు. అయితే ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే థర్డ్ ఐ పాయింట్ అంటాము, అది మన రెండు ఐబ్రోస్కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మనము ఇండెక్స్ ఫింగర్ తోటి రౌండ్గా సర్క్యులర్ మోషన్స్లో ఇలా అంటే ఇలా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా సర్క్యులర్ మోషన్స్లో ఆక్యుప్రెషర్ ఇవ్వచ్చు. అలా మీరు ఈ ఇబ్బందితో బాధపడుతున్నారు అంటే కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా రోజుకు ఒక 6-8 సార్లు చేసుకుంటూ ఉండండి. సో ఇంకొక పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇది మన హ్యాండ్లో ఉంటుంది, కరెక్ట్గా లిటిల్ ఫింగర్కి ఇలా కిందకు వచ్చేస్తే మన ఈ మణికట్టు దగ్గర పాయింట్ ఉంటుంది. ఇది HT7 అంటే హార్ట్ మెరిడియన్ పాయింట్ అన్నమాట. సో సేమ్ ఇక్కడ కూడా అలానే ప్రెస్ చేసి సర్క్యులర్ మోషన్స్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా ప్రెస్ చేసుకోండి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే రిస్ట్ క్రీజ్ నుంచి కరెక్ట్గా త్రీ ఫింగర్స్ గ్యాప్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని P6 అంటాము, పెరికార్డియం పాయింట్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు P6 అంటాము, పెరికార్డియం పాయింట్. ఇందాక మనం చెప్పుకున్న లక్షణాల్లో యాంగ్జైటీలో ఏమవుతుంది అంటే ఈ గుండె దడ, పాల్పిటేషన్స్, షివరింగ్ ఇవి వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ P6 పెరికార్డియం పాయింట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు వితిన్ 5 మినిట్స్ ఈ ఆక్యుప్రెషర్ చేసుకోవడం వల్ల ఈ పాయింట్లో ఆ లక్షణాల నుంచి వితిన్ 5 to 10 మినిట్స్ మీకు రిలీఫ్ వస్తుంది. ఇంకొక ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే GB20. సో మనకేంటి అంటే ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ వచ్చేటప్పుడు ఏంటంటే చాలా తీవ్రంగా హెడ్ఏక్స్ కూడా బాధపడుతూ ఉంటారు. అలానే ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉండదు. సో అవి వాటి నుంచి కూడా అధిగమించడానికి ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది. GB20 అని కరెక్ట్గా మనకి స్కల్ దగ్గర ఉంటాయి. సో మీ రెండు థమ్ ఫింగర్స్ తోటి ఇలా ఆక్యుప్రెషర్ చేసుకోవడం వల్ల
ఆ బాధ నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు. ఇవి కాకుండా టీడీసీఎస్ ట్రాన్స్క్రేనియల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ అనే ఒక థెరపీ ఉంది. ఇవి ఇదేంటి అంటే న్యాచురల్గా మనకి వచ్చే ఈ నెగిటివ్ థాట్స్, ఈ డిప్రెషన్కి సంబంధించిన లక్షణాల నుంచి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. ఒకవేళ మీకు ఈ లక్షణాలు ఉండి మీరు దీని ద్వారా బాధపడుతున్నారు అనుకుంటే, ముందుగా మీ బ్రెయిన్లో అంటే మీ మైండ్లో ఎలాంటి నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. ఆ సిచ్యువేషన్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా దాదాపు 100% కాకపోయినా కనీసం 80% ఆ సిచ్యువేషన్ని పాజిటివ్గా ఆలోచించడానికి, పాజిటివ్ దృక్పథంలో తీసుకోవడానికి ప్రయత్నించండి. అలానే మీ మైండ్లో వచ్చే థాట్స్ని, థాట్స్ మీద మీకు కంట్రోల్ ఉండాలి. అంటే మన ఆలోచనలు మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనము మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోగలిగేటట్టు ఉండాలి. సో దానికి ఖచ్చితంగా ప్రాణాయామం అలానే మెడిటేషన్ అనేది రోజు మీ దినచర్యలో పాటించండి. అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా అలవాటు చేసుకోండి. శరీరానికి వచ్చిన సమస్యలే కాదు, మెదడుకు వచ్చిన సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కరించుకోవాలి. కాబట్టి ఇలాంటి లక్షణాల ద్వారా కనుక మీరు బాధపడుతున్నారు అంటే ఖచ్చితంగా వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ స్టార్టింగ్లోనే ఉన్నారు, కొంచెమే ఉన్నాయి అంటే కనుక ఇందాక చెప్పినట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, మీ బిహేవియరల్ ప్యాటర్న్, మీ థాట్ ప్రాసెస్ ఇవన్నిటినీ కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు 100% రిలీఫ్ ఇస్తుంది. ఏ స్ట్రాంగ్ మైండ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బాడీ అన్నారు. సో మైండ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ.